హాయ్ ఆల్ నమస్తే ఐఎమ్ సుధారెడ్డి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు నేను గుద్ది వడ చేసి చూపిస్తానండి అదే మినపగారెలు మనం వీటిని బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి హెల్తీ రెసిపీ తప్పకుండా చెయ్యండి దీనికి మనం మినప్పప్పుని ఒక సిక్స్ అవర్స్ లేదా ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న ఉద్దిపప్పుని మళ్ళీ ఒకసారి కడిగి వడపోసుకోండి నీళ్లు లేకుండా చూసుకోండి వడపోసుకొని దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి మినప్పప్పుతో పాటు కొద్దిగా బియ్యం ఒక స్పూన్ బియ్యం వేసుకోండి నానబెట్టేటప్పుడు సో అది కొంచెం మనకు ఆక్రంచినేసి వస్తుంది సో ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు కలపొద్దు నీళ్లు కలపకుండా మనం సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకున్నామంటే అండి ఆ వచ్చి మనకు కొంచెం బాగా మెదిగిపోతుంది మరీ గట్టిగా ఉంది అవసరం అనుకుంటే మాత్రమే ఒక టూ స్పూన్స్ నీళ్ళు వేసుకోండి అంతకుమించి ఎక్కువ నీళ్ళు వేయద్దు పిండి జారుగా అయిందంటే మనకు వడరాదు చూస్తున్నారు కదా పిండి మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఒక పాన్లో ఆయిల్ పెట్టి వేడి చేసుకొని వడ వేసుకోవాలి ఇందు ఇప్పుడు మనం దీనిలో కావాలంటే మిరియాల పొడి వేసి బరగ్గా దంచి వేసి కలిపి ఉప్పు మిరియాల పొడితో కూడా వేసుకోవచ్చు లేదు ఇప్పుడు నేనైతే అల్లము వెల్లుల్లి కొత్తిమీర అండి కట్ చేసి పచ్చిమిరపకాయ ఇవి కట్ చేసి వేసుకొని చేసుకోవచ్చు మీరు కొంచెం లైట్గా కావాలంటే కొంచెంగా కట్ చేసేసుకోండి నేను ఇక్కడ కొంచెం ఎక్కువే వేస్తున్నా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసి దీన్ని చక్కగా పిండిలో కలిపేసుకోండి చూస్తున్నారు కదా పాన్లో డీ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా వేడెక్కిన తర్వాత చూస్తున్నారు కదా మనం వడల్ని ఇలా వేసుకోవచ్చు చేతిలోనే కొంచెం చెయ్యికి కొంచెం ఎక్కువ తెమ్మ చేసుకోండి తెమ్మ చేసుకుంటే మనకు అది చేతిలో నుంచి అట్లా జారువెచ్చుకోవడం ఈజీ అవుతుంది చూపిస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు మన వాటి కొంచెం పైకి రాగానే కొంచెం తిప్పేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది చేతిలోనే చక్కగా ఉండ చేసి హోల్ పెట్టి మనం వేసేసుకోవచ్చు చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి అయితే పిండి కొంచెం గట్టిగా ఉండడం రుబ్బిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో కనీసం ఒక గంట లేదు ఒక పూట మనం ఫ్రిడ్జ్లో పెట్టి తరువాత మనం చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి చూడండి చెయ్యిని చక్కగా తడుపుకోవాలి చేతికి తెమ్ము ఉండాలండి చేసుకొని మనం ఈ విధంగా ఉండ ఉండజేసుకున్నామంటే మనం చెయ్యి కతుక్కోకుండా శుభ్రంగా వస్తుంది వేళ్ళ మధ్యన ఇట్లా చేసి ఒక రంధ్రం పెట్టి మనం వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు చక్కగా వస్తున్నాయి ఇవి మనకు బ్రేక్ఫాస్ట్ కూడా మంచి రెసిపీ అండి ఎందుకంటే హై ప్రోటీన్ ఇంకా మనం దీన్ని చట్నీతో అయినా సాంబార్తో అయినా తినొచ్చు కొబ్బరి చట్నీ అండి కొబ్బరి చట్నీతో బాగుంటుంది అలాగే సాంబారు పెరుగు వడ కూడా చేసుకోవచ్చు అది చూపిస్తాను చూస్తున్నారు కదా ఈ వడని చక్కగా కాలిన తర్వాత మనం తీసేసుకోవడమే మనం కావాలంటే వీటిని కొంచెం తెల్లగా వేయించి తీసిపెట్టేసుకొని మనకు కావలసినప్పుడు నూనెలో మనం వీటిని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా లోపల మెత్తగా చక్కగా వస్తాయి చాలా పఫీగా ఉంటాయి వీటికి టూ టిప్స్ అండి మినప్పప్పుని చక్కగా నానబెట్టుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానాలి అలాగే రుబ్బిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లేదు ఒక పూట అలా పెట్టేసి తర్వాత వేసుకుంటే చక్కగా వస్తాయి ప్లస్ పిండిని ఎక్కువ నీళ్లు వేయకండి అలాగే ఉప్పు వేస్తే కొంచెం పిండి పలుచనవుతుంది సో మీకు పిండి గట్టిగా ఉందనిపించినప్పుడు సరిపడా ఉప్పు వేసి రుబ్బండి ఇంకా సరిపోలేదు అనుకున్నప్పుడు మాత్రమే కొద్దిగా అంటే రెండు స్పూన్లు నూనె నీళ్లు వేసుకోవచ్చు చూస్తున్నారు కదా వడా సాంబార్ రెడీ చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే నా మిగతా వీడియోలను కూడా చూసి మీ అభిప్రాయాలని తెలియచేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళతోటి నా ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో